హలో పిల్లలు, మునుపటి వీడియోలో మనం పాత్రల సామర్థ్యం అంటే కెపాసిటీని ఎలా అంచనా వేయాలో తెలుసుకున్నాము. ఈ వీడియోలో మనం కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలతో దీని గురించి మరింత తెలుసుకుందాం. అనుకోకుండా గ్రామంలోని ఇళ్లలో నీళ్లు రావడం ఆగిపోయాయి. అప్పుడు గ్రామస్తులంతా గ్రామంలోని బావిలో ఉన్న నీళ్లతో ఒక తొట్టిని నింపారు. మరుసటి రోజు గ్రామస్తులంతా తమ తమ బకెట్లని తీసుకుని తొట్టి నుండి నీళ్లు తీసుకోవడానికి వచ్చారు. వదరుబోతు బాబాయి దగ్గర ఒక జగ్గు ఉంది. వారు తొట్టి నుండి తన జగ్గుని నింపి ఆ జగ్గుతో నీటిని గ్రామస్తుల బకెట్లో పోస్తారు. మొదట గోలు తన బకెట్ని బాబాయికి ఇచ్చాడు. బాబాయ్ తన జగ్గుని తొట్టిలో ముంచి నీటితో నింపాడు. తర్వాత అతను తన జగ్గులో ఉన్న నీటిని గోలు యొక్క బకెట్లో పోశాడు. గోలు యొక్క బకెట్ ఇంకా కొద్దిగా ఖాళీగా ఉంది. బాబాయ్ మరొకసారి తన జగ్గుని తొట్టిలో ముంచాడు. మరొకసారి అతను జగ్గులో ఉన్న నీటిని గోలు యొక్క బకెట్లో పోశాడు. ఇప్పుడు గోలు యొక్క బకెట్ పూర్తిగా నిండింది. పిల్లలు, గోలు యొక్క బకెట్ సామర్థ్యం అంటే కెపాసిటీ ఎన్ని జగ్గులో మీరు చెప్పగలరా? సరిగ్గా చెప్పారు. గోలు యొక్క బకెట్ రెండు జగ్గుల నీటితో పూర్తిగా నిండిపోయింది. కాబట్టి గోలు యొక్క బకెట్ సామర్థ్యం అంటే కెపాసిటీ రెండు జగ్గులవుతుంది. ఇప్పుడు బాబాయ్ బన్నీ, గగ్గు మరియు అప్పుల బకెట్లను తన జగ్గుని ఉపయోగించి నింపాడు. మీరు అంచనా వేసి ఈ గ్రామస్తుల బకెట్లని వారి సరైన సామర్థ్యంతో అంటే కెపాసిటీ జతపరచగలరా? మీరు కావాలంటే వీడియోని ఆపి దీనికి సమాధానం వెతకవచ్చు. శభాష్ పిల్లలు, మీరు దీనికి సమాధానం సరిగ్గా వెతికారు. బన్నీ యొక్క బకెట్ సామర్థ్యం ఇంచుమించుగా ఒక జగ్గుకి సమానమవుతుంది. గగ్గు యొక్క బకెట్ సామర్థ్యం ఇంచుమించుగా మూడు జగ్గులకి సమానంగా ఉంటుంది. మరియు అప్పు యొక్క బకెట్ సామర్థ్యం ఇంచుమించుగా 10 జగ్గులకి సమానంగా ఉంటుంది. బాబాయ్ గ్రామస్తులందరి బకెట్లను తన జగ్గుని ఉపయోగించి నింపాడు. మరియు అందరూ వాళ్ల వాళ్ల ఇళ్లకి వెళ్ళిపోయారు. మరుసటి రోజు కూడా గ్రామంలో నీళ్లు రాలేదు. ప్రజలందరూ మరోసారి తమ తమ బకెట్లని తీసుకొని బావి వద్దకు చేరుకున్నారు. కానీ ఇదేంటి, బాబాయ్ ఈరోజు తన జగ్గు బదులుగా మగ్గుని తీసుకొచ్చాడు. బాబాయ్ తన మగ్గుని తొట్టిలో ముంచి నింపాడు. ఇప్పుడు తన మగ్గుతో గోలు యొక్క బకెట్ని నింపడం ప్రారంభించాడు. గోలు యొక్క బకెట్ 6 మగ్గుల నీటితో పూర్తిగా నిండిపోయింది. పిల్లలు, గోలు యొక్క బకెట్ సామర్థ్యం 6 మగ్గులు అని మనం చెప్పవచ్చా? అవును, ఎందుకంటే గోలు యొక్క బకెట్ 6 మగ్గుల నీటితో పూర్తిగా నిండిపోయింది. కాబట్టి గోలు యొక్క బకెట్ సామర్థ్యం 6 మగ్గులు అని మనం చెప్పవచ్చు. పిల్లలు గుర్తుంచుకోండి, మనం ఏదైనా పాత్ర యొక్క సామర్థ్యాన్ని వేర్వేరు పాత్రలని ఉపయోగించి కూడా వ్యక్తపరచవచ్చు. బాబాయ్ తన మగ్గుని ఉపయోగించి మిగిలిన వారి బకెట్లని కూడా నింపాడు. బన్నీ యొక్క బకెట్ 3 మగ్గుల నీటితో నిండింది. గగ్గు యొక్క బకెట్
9 మగ్గుల నీటితో నిండింది. మరియు అప్పు యొక్క బకెట్ 30 మగ్గుల నీటితో నిండింది. అంటే బన్నీ యొక్క బకెట్ సామర్థ్యం అంటే కెపాసిటీ 3 మగ్గులది. గగ్గు యొక్క బకెట్ సామర్థ్యం అంటే కెపాసిటీ 9 మగ్గులది. మరియు అప్పు యొక్క బకెట్ సామర్థ్యం అంటే కెపాసిటీ 30 మగ్గులది. ప్రజలందరి బకెట్లు నిండాయి మరియు వారు తమ తమ ఇళ్ళకి వెళ్ళిపోయారు. మరుసటి రోజు నుండి గ్రామంలో నీళ్లు రావడం ప్రారంభించాయి. గ్రామస్తులందరికీ బావి నుండి నీళ్లు తెచ్చుకునే పని తప్పింది. పిల్లలు, ఈ వీడియోలో మనం కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలతో పాత్రల సామర్థ్యం అంటే కెపాసిటీని అంచనా ఎలా వేయాలో నేర్చుకున్నాము. తదుపరి వీడియోలో మనం దీనికి సంబంధించిన కొన్ని అపోహలను చూద్దాం.